మధ్యలో మధ్యలో తెలియకుండా మధ్యలో రెడీ సార్ ఓకే సార్ భయపడి వస్తున్నాయి ఎందుకు వస్తుంది పక్కకి నువ్వే పాస్ అన్న అక్కడ నిల్చు నెల్లూరు పెద్ద రెడ్డిలో బాబు అందరికీ ఉగాది శుభాకాంక్షలు పత్రికేయ మిత్రులకు అందరికీ. ఇది మా సినిమా సక్సెస్ మీట్. యాక్చువల్లీ సినిమా అన్ని సెంటర్లో 70 థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఆల్మోస్ట్ సీడెడ్ ఆంధ్ర నుంచి అయితే మంచి రెస్పాన్స్ ఉంది. సిటీలోనే కొంచెం ఇది ఉంది కానీ సీడెడ్ ఆంధ్ర వెరీ గుడ్ రెస్పాన్స్, ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే మూవీ. నా గురించి చెప్పాలంటే నేను ఒక 4 మూవీస్లో ఇంతకుముందు యాక్ట్ చేశాను. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు గ్రామీణ నేపథ్యంలో సబ్జెక్ట్ను చాలా బాగా ఎలివేట్ చేశారు. మీరు అందరూ ఉగాదికి చూసి మూవీ ఆనందిస్తారని నేను ఆడు వినిపించుకుంటున్నానండి. ఇంకా చెప్పాలంటే మా క్రూ మెంబర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఈ మూవీ 28 డేస్లో ఒక ఫినిష్ చేసి మేము దీన్ని బాగా చేసుకున్నాము. సో మూవీ అయితే చాలా బాగా వచ్చింది, అట్లేం లేదు. ఇంకా గ్రామీణ నేపథ్యంలో చూసే వాళ్ళకి మాత్రం ఇట్స్ ఐ ఫీస్ట్. బేసికల్లీ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. నాకు చాలా బాగుందండి సాటిస్ఫాక్షన్. యాజ్ ఎ హీరో నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. డైరెక్టర్ గారు చెప్పి చేయించుకోవడం కానీ, వేరే క్రూ మెంబర్స్ కానీ అందరూ నాకైతే చాలా బాగుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. యుగాది రోజు కూడా ఇప్పుడే కలెక్షన్ రిపోర్ట్స్ వచ్చాయి. చాలా బాగా ఆంధ్ర సైడ్ అటు సైడ్ బాగా కలెక్షన్ రిపోర్ట్స్ వస్తున్నాయి. బాగానే ఉందండి, నాకైతే చాలా బాగుంది. ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ చిత్రం నెల్లూరు పెద్దారెడ్డి 16 మార్చి 16 రిలీజ్ కావడం జరిగింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది త్రూ అవుట్ ఆంధ్ర. రిలీజ్ అయినటువంటి అన్ని థియేటర్లలో కూడా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి మాకు. సినిమా చూసిన ప్రతి వాళ్ళు కూడా అందరూ చాలా మంచి చిత్రాన్ని తీశారు. ఈ మధ్యకాలంలో పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన సినిమాలు రావట్లేదు. అట్లాంటిది ఒక మంచి పల్లెటూరు వాతావరణంలో ఒక చక్కని సినిమాను ప్రజెంట్ చేయడం జరిగింది. మంచి గ్రీనరీ ఉన్నటువంటి విలేజ్ తీసుకొని ఆ విలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే మనం చేయడం జరిగింది. ఒక విలేజ్ వాతావరణంలో ఈ మధ్య చాలా రోజుల నుంచి రాలేదు, కానీ మీ సినిమా ఒక సపరేట్ అసెట్ అవుతుంది. అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా మంచి రిపోర్ట్స్ చెప్తున్నారు, చాలా బాగుందని చెప్పేసి. సో మా చిత్రంలో పనిచేసినటువంటి నటీనటులు కానీ, తర్వాత సాంకేతిక నిపుణులు అయితేనేమి, మ్యూజిక్ పరంగా గురురాజు గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ, తర్వాత కమలాకర కామేశ్వరరావు గారు ఇచ్చినటువంటి సాహిత్యం కానీ, తర్వాత ఫైట్ మాస్టర్ ఇచ్చినటువంటి ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అలాగే డ్యాన్స్ మాస్టర్ ఇచ్చినటువంటి గోర మాస్టరు డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఉన్న రెండు పాటలు అయినట్టుగా చాలా హైలైట్గా ఉన్నాయి. సినిమా అంతా ఒకటే ఫ్లోలో వెళ్ళిపోతుంది. మ్యూజిక్ అంతా కూడా మీకు ఎక్కడ కూడా 2 hours 20 minutes సినిమా ఉన్నా కూడా ఎక్కడ మీకు ఇంత బోర్ అనిపించదు, అప్పుడే సినిమా అయిపోయిందా అన్న ఫీలింగ్లో ఉంటుంది సినిమా అంతా కూడా. ఈ సినిమా ఏంటంటే జనరల్గా కొన్ని సినిమాలు చూసి మర్చిపోతాము, కొన్ని సినిమాలు చూసి చాలా రోజుల తర్వాత కూడా గుర్తు తెచ్చుకుంటాం. ఈ సినిమా అట్లాంటి సినిమాలలో అది ఒకటి అవుతుంది సార్. ఖచ్చితంగా మా ఎఫెక్ట్ వేస్ట్ కాలేదు, చాలా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. చూసిన ప్రతి వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా మంచి చిత్రాన్ని తీశారు అని చెప్పేసి. కలెక్షన్స్ పరంగా కూడా
ఓకే, వి ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ కలెక్షన్స్. ఎందుకంటే ఈ వారం దాదాపుగా 9 సినిమాలు రిలీజ్ అయినాయి. అన్నిట్లో కూడా మాది కూడా వాటికి తక్కువ కాకుండా మంచి కలెక్షన్స్తో రాబడుతుంది సినిమా కూడా. ఒక రకంగా ఇది మంచి సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. సో మాకు మా డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, మిగతా క్రూ మెంబర్స్ కానీ, అలాగే యాక్టర్స్, సినిమాలో వచ్చేసేసి సతీష్ రెడ్డి గారు హీరోగా చేశారు. ఆయన ఇంతకుముందే ఒక 4 సినిమాలు చేయడం జరిగింది. ఆయన మేము తీసుకునే ముందు కూడా ఒకసారి ఆయన ఈ సబ్జెక్ట్ సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి స్క్రీన్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. మా సబ్జెక్టు సంబంధించిన ఈ డ్రెస్ వేసి, అంటే గ్రామీణ వాతావరణం, సర్పంచి ఊరి పెద్ద అని చెప్పేసి ఆ డ్రెస్సింగ్ ఎట్టుంటుంది అన్న అటువంటి దానికి సపరేట్ డ్రెస్ డిజైన్ చేసి ఆయన ఫోటోషూట్ చేసి ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్ చేసి సాటిస్ఫై అయిన తర్వాతనే మేము ఫర్దర్గా ముందుకెళ్ళడం జరిగింది. సో మేము ఏమైతే అనుకున్నామో అదే రిజల్ట్ కూడా మాకు స్క్రీన్ మీద కనపడడం జరిగింది. రిగార్డింగ్ ద హీరోయిన్స్, అమ్మాయి మౌర్యాని చాలా బాగా చేసింది సినిమాకి హీరోయిన్గా. అట్లాగే ఇంకొక అమ్మాయి ముంతాజ్, ఆ తర్వాత బేబీ యోధా, తర్వాత సమ్మెట గాంధీ, అటు ప్రభాస్ సీను, అంబటి సీను కామెడియన్స్గా, తర్వాత రత్తాలు క్యారెక్టర్ అని ఒక అమ్మాయి సుజాత అనే అమ్మాయి చేసింది. అందరూ కూడా ప్రతి యాక్షన్ వరకు యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రల మేరకు వాళ్ళు అందరూ సాటిస్ఫాక్షన్గా చేయడం జరిగింది. అందుకోసమే సినిమా రిజల్ట్ కూడా చాలా నీట్గా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు ఒక సినిమా చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లో, ఎక్కడ కూడా మీకు డిస్టర్బ్డ్ ఇంటరప్షన్ జరిగినట్టు ఎక్కడ అనిపిస్తుంది మీకు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ యూఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ 100% సక్సెస్ ఆఫ్ అవర్ మూవీ. వాతావరణంలో ఒకటి ఇచ్చేద్దామని చెప్పేసి ఈ సినిమా ఫస్ట్ తీయడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ టాక్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ ఫర్దర్ సినిమా కూడా ఉంటుంది సార్. థ్యాంక్ యూ అంటారు.